తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమైంది. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంబంధించి ఇప్పుడు విజువల్స్ చూద్దాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమైంది. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ కేబినెట్ ఆమోదించింది. అయితే ఆ బిల్లును గవర్నర్ తమిళిసైకు ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. అయితే గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయాయి. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పరిణామాలతో రాజ్ భవన్ వర్సెస్ బస్ భవన్ గా పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇదంతా బీఆర్ఎస్ డైరెక్షన్ లోనే జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్ పై కార్మికులతో ప్రభుత్వం డ్రామా ఆడుతుందని విశ్లేషకులు మండిపడుతున్నారు. మరోవైపు గవర్నర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జులతో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల బిల్లును వెంటనే ఆమోదించాలి. ఆర్టీసీ కార్మికుల బిల్లును వెంటనే ఆమోదించాలి. ఆర్టీసీ కార్మికుల కాగా బిల్లును గవర్నర్ ఆమోదించకుండా కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ వైఖరికి నిరసనగా నగరంలో ఉన్న 29 డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదన్నారు. ముషీరాబాద్ డిపో ముందు కార్మికులు కండక్టర్లు డ్రైవర్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ఎక్కడున్నా వెంటనే ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో కార్మికులంతా రాజ్ భవన్ ను ముట్టడిస్తారని మరోసారి హెచ్చరించారు. న్యాయ సందేహాలుంటే ఇవాళే నివృత్తి చేసుకోవాలని ఆర్టీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 43,000 మంది ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని వివాదం చేయొద్దని సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం కావాలని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నెల 2వ తేదీని సాయంత్రం 3:30 బిల్లు తమ వద్దకు వచ్చిందని, ముఖ్యంగా న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట ప్రయోజనాల దృష్ట్యా వివరణ కోరమని భవన్ తెలిపింది. ఇక బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకునేలా తక్షణమే సమాధానం ఇవ్వాలని రాజ్ భవన్ స్పష్టం చేసింది. అయితే ఇంతవరకు బిల్లుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. మొత్తానికి చూస్తే ప్రభుత్వం నుంచి గవర్నర్ కోరిన వివరణ రాకపోవడం కూడా పెద్ద డ్రామాగానే రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను పొడిగించి బిల్లును ఆమోదిస్తారా అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు బస్ డిపోల ముందు బైఠాయించి గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. బస్సులు ఆగిపోవడం వల్ల చాలా మంది నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఎట్టకేలకు స్పందించిన గవర్నర్ 5 అంశాలపై రాష్ట ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఆర్టీసీ కార్మికుల భద్రత భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలని కోరారు. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు వాటాలు లోన్లు ఇతర సహాయంపై బిల్లులో వివరాలు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవని తమిళిసై అన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ చట్టం కార్మిక చట్టాలు వర్తిస్తాయా అని గవర్నర్ ప్రశ్నించారు. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇస్తారా అని అడిగారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కండక్టర్ కంట్రోలర్ వంటి పోస్టులు లేవని ఆమె అన్నారు. కండక్టర్ కంట్రోలర్ల ప్రమోషన్లు క్యాడర్ నార్మలైజేషన్ విషయాలు ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయంపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కోరారు.
రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. సునీత, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి, 43,000 మందికి సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ అసెంబ్లీలో అమెండ్మెంట్ చేయడం కోసం గవర్నర్ అప్రూవల్ కోసం పంపితే రాజ్భవన్ పంపిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ గారు చాలా క్లారిటీగా కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. తమ సమస్యలకు తన అనుమానాలకి నివృత్తి చేయాల్సిన అవసరం కేబినెట్ పైన ఉంది అని చెప్పేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న సరికాదు అని చెప్పేసి మాట్లాడింది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో తను కొన్ని పాయింట్స్ వేడిగా రేజ్ చేయడం జరిగింది. వివిధ పోస్టులకు సంబంధించి ఆబ్జెక్షన్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రస్తుతం ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. ఆ వర్తిస్తే ఏ రకంగా అది ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ స్థాయిలో ఏ క్యాడర్ ని ఏ రకంగా పిలవాల్సిన అవసరం ఉంటుందనే అంశాలన్నీ కూడా ఆమె కొన్ని అనుమానాలను నివృత్తి చేసి పంపడం జరిగింది. అయితే ఆమె యొక్క వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను బంద్ చేయడంతో పాటు రాజ్భవన్ ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపులో చాలా మంది ఉద్యోగులు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాకు కొన్ని హక్కులు కల్పిస్తా ఉంటే మా రక్షణ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి బీజేపీ సంబంధించిన ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు చెప్పి దీనికి రాజ్భవన్ ని అదేవిధంగా గవర్నర్ ని పూచిగా చూపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. సునీత, అయితే ఇప్పుడు రాజు ప్రధానంగా ఇప్పుడు గవర్నర్ 5 అంశాలకు సంబంధించి క్లారిటీ అడిగినట్లు తెలుస్తుంది. 5 అంశాల గురించి ఏంటి? ఈ 5 అంశాల్లో ప్రధానంగా కండక్టర్ అండ్ కంట్రోలర్ పోస్టులు, అదేవిధంగా డిఎం లాంటి ర్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరోవైపు బెనిఫిట్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయా, వీళ్ళ బెనిఫిట్స్ లో ముఖ్యంగా పెన్షన్ లాంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయి, వాటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటు ఇంకా కొన్ని టెక్నికల్ కి సంబంధించిన పోస్టులు ఏ రకంగా కన్సిడర్ చేస్తారు, ప్రభుత్వంలో ఎలా విలీనం చేస్తారు, ప్రభుత్వానికి కండక్టర్లకు సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మెన్షన్ చేసిన సర్వీస్ రూల్స్ లేదు, కాబట్టి వీటిని ఎలా మీరు పరిగణకి తెస్తారని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తా ఉంది. సో ఈ లీగల్ కి సంబంధించిన అంశాలను బట్టి క్లారిఫై ఇస్తే తను ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక పునరాలోచన చేసి వాటికి కావాల్సిన సమాధానాన్ని కూడా లీగల్ గా అన్ని క్లారిఫై చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.